अंदर की नमस्कार मुझे मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु गारी नायक शासन सभापति दलित अंदर आस्तु परिरक्षण उद्यम में सहक अर्ग प्रजक अन्नी वर्ग वारी मुख्य नरसरापेट पटण प्रजक मीडिया वारी अंदर की पेर पेरना ना धन्यवाद एंकंटे गत पद रोज चूस्त नरसरापेट दलित पेदल अंदर की चंदन स्थला एमएलए गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारु वारी अनुचर चेत दी कब्जा चेयाली अनि कुट्र पनिते अंदुल रोड मीदी चवर की मा स्थला वदिलिपेट्टरा चवर की मा बतुकुलु कूडा मम्मल्नि बतकनिव्वरा अनि चेप्पि स्पीकर गारि दृष्टिकि तीसुकेल्लंगाने 24 गंटल्लो अंदुलंदर्नी कूडा ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కల్పించే అవకాశం తీసుకొని వెళ్ళి వారి సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ముఖ్యమంత్రి గారు జరుగుతున్న కుట్రను తెలుసుకొని దీని మీద వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలి విచారణ చేసి అందులో ఆస్తులను పరిరక్షించాలి అని చెప్పటం ఆయనకి మా తెలుగుదేశం పార్టీ తరపున నర్సరావుపేట పట్టణ ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందుకే ఈ రోజు పేపర్లో ప్రకటన చూస్తా ఉన్నాం అందులో ఏదైతే స్థలాల సంబంధించి ఏఎల్సీ ప్రెసిడెంట్ ఉన్నారో పరదేశి బాబు గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు విచారణ చేసిన తర్వాతలా ఒక ప్రకటన చేస్తా ఉన్నారు మా స్థలాలు నేను ఎవరికి లీజు ఇవ్వలేదు నేను ఎటువంటి వారికి అమ్మలేదు అని చెప్పాను 10 రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తా ఉన్నాం గత బుధవారం నాడు అందులందరి మద్దతుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిపి ఒక ఉద్యమంలాగా వారితో పాటు కలిసి నడిచి వారికి మేము అందరం ఉన్నాం వారి అనాథలు కాదు వారి ఆస్తులు జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మేము ఆ రోజు సభాముఖంగా ఎవరైతే ఈ కుట్ర పన్నుతున్నారో ఎవరి అండదండలతో ఈ కుట్ర నడుస్తుందో ఆయన మేము ప్రశ్నించడం జరిగింది ఏమనంటే సానికొమ్ము కోటిరెడ్డి శ్యామల శ్రీనివాస్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి ఈ వ్యక్తులు ఎవరు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు ఈ వ్యక్తుల్ని నువ్వు ఎప్పుడైనా చూసావా కలిసావా వారితో కలిసి నీకేమైనా అనుబంధం ఉందా దాని మీద నువ్వు వివరణ చెప్పు అంటే ఇంతవరకు సమాధానం లేదు రెండవది ఆ వ్యక్తుల్ని కూడా మేము ప్రశ్నించాం ఈ అందుల స్థలాలే మీకు కావాలా అవసరమైతే మీకు డబ్బులు ఉంటే నర్సరావుపేటలో కొనుక్కోవడానికి ఎన్నైనా స్థలాలు ఉన్నాయి వాడి జోలికి వెళ్ళకుండా అందుల స్థలాల జోలికి వచ్చావు కాబట్టి అందరం కలిసి పార్టీలకు అతీతంగా మనందరం వారి ఇంటికి వెళ్ళి బతిమాలి వారి నుంచి ఈ స్థలాన్ని కాపాడదాం రా ముందుకు రా అంటే ఇంతవరకు స్పందన లేదు అన్నిటికీ మించి వారందరూ ఏమైతే డబ్బులు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారో ఆ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ నెంబర్ మేము క్లియర్గా మేము ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను పోయినసారి మీటింగ్లో కానీ తర్వాత మీటింగ్లో కానీ ఫలానా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనే అకౌంట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి సంబంధించిన అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు ఏ ఉద్దేశంతో ఇచ్చారు సానికొమ్ము కోటిరెడ్డి కానీ శ్యామల శ్రీనివాస్ రెడ్డి కానీ శ్రీపాల్ రెడ్డి కానీ ఈ 55 లక్షల రూపాయలు ఏ ఉద్దేశంతో ఏఎన్సీ సొసైటీలోకి ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది వారు ఇంతవరకు చెప్పట్లా విరాళాల రూపంలో ఇచ్చారా లేకపోతే అందులో ఆస్తుల్ని కబ్జా చేయాలనే ప్రయత్నం కోసం అడ్వాన్స్ అమౌంట్ కింద ఇచ్చారా అంటే ఇంతవరకు వాడి నుంచి స్పందన లేదు మేము ఇంత స్పష్టంగా మేము ప్రకటన చేసిన తర్వాత అందరూ నష్టపడ పడిన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆయనకి తనకి ఇష్టమైన ఫ్లెక్సీల రూపాన్ని మొదలుపెట్టాడు ఫ్లెక్సీల్లో నర్సరావుపేట సత్తెనపల్లిలో జరుగుతున్న అవినీతి మీద చర్చకు వద్దామా చర్చకు సిద్ధమా నేను సిద్ధం అని ఆయన ఒక ప్రకటన ఫ్లెక్సీల రూపంలో నర్సరావుపేటలో అంతకు ముందు 83 ముందు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ మళ్ళీ తీసుకువద్దామనే ఒక ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాడు దుర్మార్గుల్ని అరాచక శక్తుల్ని ఆయన ప్రోత్బలంతో ఒక ఏదైతే మేము ఒక మంచి ఉద్దేశం కోసం పోరాడుతున్నామో మేము ఏవైతే ప్రశ్నలు వేసామో వాటికి జవాబు చెప్పకుండా ఏదైతే ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఫ్లెక్సీ రూపంలో ఒక రాజకీయం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన తర్వాత అటువైపు పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి మీరు గనక ఇప్పుడు కాపాడకపోతే మీ ఆస్తులు కూడా నాశనం అవుతాయని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి అనవసరమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు నష్టపడిన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దానికి పోలీసులు మేము కూడా ఆ రోజు దళిత అందుల చేత అందరం కూడా వెళ్ళి మనం ఆర్డీఓ ఆఫీసులో ఎక్కడైతే మనం ప్రశ్నించామో అక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వస్తా ఉంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధి కావున ఆయన కూడా ఒకసారి మేము కోరుకుందామంటే మాకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు డిఎస్పీ గారు
మేము ఆయన గౌరవించాం, చట్టాన్ని సమర్థిస్తాం, గౌరవిస్తాం, వారు ఏం చెప్తే వారికి అనుగుణంగా ప్రజలు అభివృద్ధి కొరకు నడుచుకుంటాం కాబట్టి మేము వెళ్ళలేదు. ఆయన కొత్త కొత్త నాటకాలు, ఆయన చేస్తున్న ధర్మ ఏదైతే ఉందో ప్రకృతి కూడా సహకరించలా. అయినా సరే సిగ్గు లేకుండా కారులో నాటకాలు, కారుల్లో అక్కడి నుంచి ఏదో ఆసుపత్రి నుంచి ఆయన ఏదో ఒక ఉద్యమం చేస్తున్నట్టు, లేదా ఏదైతే తన కుట్రని బయట పెట్టామో ఆ కుట్రకు తనకు సంబంధం లేదు అని చెప్పుకోవడానికి రకరకాల డ్రామాలు. ఆర్డీఓ సెంటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, నాకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పని. మేము అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పకుండా విషయాన్ని పక్కదోర పట్టిస్తూ, నీ ఎవరైతే నీ ముఖ్య అనుచరులు ఈ కోటిరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కానీ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారో వారు నువ్వు బినామీలు, నువ్వు చెప్పిన మీదటే మేము ఈ పథకం చేసాము, నువ్వు చెప్పిన మీదటే ఈ డబ్బులు ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఆ డబ్బులు మాకు వెనక్కిమ్మని చెప్పని దళితుల్ని ఆయన పరదేశీ బాబు గారిని బెదిరిస్తున్నారని చెప్తా ఉంటుంటే, దానికి ఇంతవరకు నువ్వు సమాధానం చెప్పకుండా పక్కదోవ పట్టిస్తూ అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని కళ్ళు బొల్లి మాటలు చెప్తా ఉన్నావు. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఆయన ఆ రోజు గత 3 రోజులు చూస్తూ ఉంటే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అంబటి రాంబాబు గారిని. అదే మేమందరం ఏమనుకుంటా ఉంటే ఈయనకి పదితలలో ఉన్న రావణాసుడు అయితే ఆయన కుంభకర్ణుడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏదో వస్తాడో తెలియదు, ప్రెస్ మీట్ పెడతాడు, వెళ్ళిపోతాడు, జనాల గురించి పట్టించుకోడు, కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించాడు. ఆయన్ని పక్కన పెట్టుకొని మరి రాజశేఖర్ గారిని పెట్టుకుని నిన్న మాట్లాడాడు, మొన్న మాట్లాడాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎమ్మెల్యే గారికి అంత కడుపు మంట ఏంటో, ఎమ్మెల్యే గారికి అంత అసూయ ఏంటో, ఎమ్మెల్యే గారు తన విచక్షణ జ్ఞానాన్ని కూడా మర్చిపోయి ఒక చదువుకున్న వాడిలా కాకుండా ఒక ఏదో ఎప్పుడో ఆటవిక ప్రపంచం వినే మాటలు ఆయన వాడుతూ ఉన్నాడు. స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వకుండా, కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన వాడుతున్న పదజాలం, ఆయన వాడుతున్న పదాలు నిజంగా బాధ కలిగిస్తూ ఉన్నాయి. ఈయన ఒక శాసనసభ్యుడేనా? ఈయన ఒక చదువుకున్న వ్యక్తి? ఒక చదువుకున్న వ్యక్తి నోట్లో నుంచి రావాల్సిన మాటలా ఇవ్వా అని చెప్పని నిజంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.